తగొట్టండి మర్చిపోకండి. నమస్కారం. ఈరోజు బెల్లం ఆవకాయ ఎలా చేయాలో చెప్తున్నాను. ఇది చాలా మంది అడిగారు, అందు నుంచి చెప్తున్నాను. ఇది నాలుగు కాయలతో చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే, నాలుగు మామిడికాయలు, మూడు పావులు ఆవగుండ, ఒక పావు ఉప్పు, అర్ధపావు కారం గుండ, ఒక పావు నూనె, అర కేజీ బెల్లం, ఒక పెద్ద చెంచాడు మెంతులు, చిన్న చెంచాడు ఇంగువ, చిన్న చెంచాడు పసుపు. నేను నాలుగు కాయలకి తగినట్టుగా చెప్తున్నాను. మీ కాయలను బట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి. ముందుగుండా మామిడికాయ ముక్కలు తరుక్కోవాలి. తరిగిన తర్వాత బెల్లం పాకం చేసుకోవాలి. బెల్లం పాకానికి మూకుడు కాలవేసి అర గ్లాసులు నీళ్ళు పోసి దానిలో ముక్కలు చేసిన అర కేజీ బెల్లం వేసి అలా కలపాలి. ఓ 10 నిమిషాల తర్వాత పాకం అయిపోతుంది. ఏదో పాకం అయిపోయింది. ఈ పాకం చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం చల్లారేలోగా ఒక బేసన్ తీసుకొని దానిలో ఆవగుండ, కారం గుండ, ఉప్పు, తర్వాత మెంతులు, ఇంగువ, పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత నూనె వేసి బాగా కలపాలి. తర్వాత చల్లారిన బెల్లం పాకం వేసి బాగా కలపాలి. ఆ బాగా కలిపిన గుండలో ఈ ముక్కలు వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టాలి. ఇది 7 రోజులు ఊర పెట్టాలి. రోజుకొకసారి దీన్ని కలుపుతూ ఉండాలి. ఇదో ఆవకాయ ఊరడం అయిపోయింది. 7 రోజులకి ఊరిపే. పచ్చావకాయ కావాలనుకునే వాళ్ళకి ఆవకాయ తయారైపోయింది. కానీ పచ్చావకాయ అయితే 1 నెలలే ఉంటుంది. అదే మీకు నిల్వ ఉండాలంటే 3 రోజులు ఎండ పెట్టాలి. నేను నిల్వ ఆవకాయ పెడుతున్నాను. అందు నుంచి ముక్కలు వేరు చేసి ఎండలో పెడతాను. ఇదిగో ముక్కలు వేరు చేస్తున్నాను. ముక్కలు ఊట 3 రోజులు ఎండ పెట్టాలి. ఆ పూట ముక్కలు వేరే వేరేగా ఎండబెట్టాను. 3 రోజులు ఎండిపోయాయి. ఇప్పుడు అవి కలిపియాలి. ఇప్పుడు ఈ ముక్కలు వేసి బాగా కలిపాను. ఇవి 2 రోజుల్లో తినడానికి రెడీ అయిపోతాయి. మీరు చేసుకొని చూడండి, ఎలా ఉందో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట కొట్టండి.